అంతకుముందు గన్ పార్క్ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు. జాబ్ క్యాలెండర్ పై ప్రశ్నిస్తే దానం నాగేందర్ తో బూతులు తిట్టిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తాము ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారో లేదో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏం చేస్తది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టమొచ్చిన మాటలు, ఇష్టమొచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. నేను అందుకే అంటున్నా, నీది డ్రామా కాకపోతే, నీది అబద్దం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, రన్రి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళైతే అని. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మగాడి అయితే రా అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కథ చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలేమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత.